కీకి ఛాలెంజ్ పేరుతో విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ ఓవైపు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా కొంతమంది యువత మాత్రం తమ పైత్యాన్ని వీడటం లేదు. వాహనాల్లోంచి దిగి వాహనం నడుస్తుండగానే డాన్సులు చేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో ముగ్గురు యువకులు కీకి ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైలు పక్కన చిందిలేశారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వీరికి తగిన శిక్ష వేసింది. ఇక వివరాల్లోకి వెళితే నిశాంత్ షా, ధ్రువ్ షా, శ్యామ్ శర్మ అనే ముగ్గురు యువకులు కీకి ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుండి కిందికి దిగి డాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ప్లాట్ఫామ్ పై చిందులేస్తూ విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది, పోలీసులకు చిక్కింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు యువకులు అంబులెన్స్ దగ్గర కూడా కీకి ఛాలెంజ్ చేసిన వీడియోను కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విశాయ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసును విచారించిన రైల్వే కోర్టు ముగ్గురు యువకులకు శిక్ష విధించింది. ఈ వారంలో 3 రోజుల పాటు విశాయ రైల్వే స్టేషన్ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక ఇలాంటి విన్యాసాలు చేస్తే ప్రమాదాల బారిన పడతారంటూ ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించింది. కాగా ముగ్గురు యువకులు ఈ 2 శిక్షలను పాటించే సమయంలో వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ 2 టాస్కులు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వీడియోలను చూసిన తర్వాత ఇంకేదైనా శిక్ష వేయాలా అనే దానిపై నిర్ణయం చెబుతామని కోర్టు పేర్కొంది.